ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఏ ఉదయకల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లవెల్లా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి విషయంలో మరి చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కృంగిపోయిన పరిస్థితులు ఎన్నో కదండి. మరి చాలా విషయాలలో మనం కృంగిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ మనం కృంగిపోవటం దేవునికి ఇష్టము లేదు. ప్రతి విషయంలో కూడా మనల్ని ధైర్యపరుస్తున్నారు. ధైర్యము కలిగిన మాటల చేత ప్రతి ఉదయం మనల్ని అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నారు కదండి. ఎన్నో విషయాలను దేవుడు ప్రతిరోజు నేర్పిస్తుండగా, ఆ మాటల్ని పట్టుకొని మనం బ్రతుకుతుండగా, మన జీవితాల్లో మనం గొప్ప ఆశీర్వాదాలు చూస్తున్నాం. మరి ఎప్పుడెప్పుడా అంటూ దేవుని మరి ఆ మాటల కొరకు ఉదయకల సమయంలో మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మరి ఆలస్యం చేయకుండా అందరం కలిసి ప్రభు మాటల్ని ధ్యానిస్తూ, ఒకరినొకరిని బలపరుచుకుంటూ, ఒకరికొకరు ప్రార్థన చేస్తూ మరి ముందుకు సాగిపోదామండి. మరి అంత్య దినాల్లో దేవుని వాక్యము ఎంతో మనకి బలాన్ని ఇస్తుంది. దేవుని మాటలు మనల్ని ఒక మంచి దారిలో నడిపిస్తూ ఉంటాయి కదా. అందుకనే మరి ఉదయకల సమయంలో కూడా మరి అద్భుతకరమైన దేవుని వాగ్దానంతో ముందుకు సాగిపోదామా. ఈ ఉదయం దేవుని వాగ్దానము 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగును. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి అని దేవుడు మాట్లాడుతున్నారు. నిరుత్సాహస్థితిలో ఉన్నారా? ధైర్యం కోల్పోతున్నారా? అయ్యో ఎలా, ఏంటి, పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నాయి కదా, పరిస్థితుల వల్ల నేను చాలా డౌన్ అయిపోతున్నాను, ఎలా మరి నా కుటుంబ పోషణ, మరి ఎలా నా జీవితము, ఎలా ముందుకు వెళ్తాను అని అర్థం కావట్లేదు కదా. ఎటు చూసిన క్వశ్చన్ మార్కే కదండి. జీవితం అంతా చాలా సాఫీగా వెళ్ళలేకపోతూ ఉంది. మనం అనుకున్నట్లు జరగలేకపోతున్నాయేమో. కానీ చూడండి, దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నారు, మీరు అనుకుంటున్న పనులు, మీరు చేయాలనుకుంటున్న కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు భయపడకండి, బలహీనులు కాకండి. ఎందుకంటే వాటిని నిన్ను సఫలపరుస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు యేసుని నామంలో. ఆమేన్. దేవుడు అద్భుతమైన దేవుడు ఉన్నారండి. ఆయన ప్రతి కార్యాలను, మన కార్యాలను సఫలపరచబోతున్నారు. ఆమేన్. ఈ అద్భుతకరమైన మరి ఈ విశేషకరమైన మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. బలహీనులు కాకుండా ధైర్యము వహించి దేవుడు సఫలపరచబోతున్న మరి కార్యాలన్నిటి కొరకు ప్రార్థన చేద్దాము. ఏ విషయంలో మీరు బలహీనులు అవుతున్నారో, ఒకవేళ మీకు పిల్లలు పుట్టట్లేదని బలహీనులు అయిపోతున్నారో, అయ్యో ఇంకా జరగట్లేదు, ఇంకా కావట్లేదు, నిరుత్సాహం, మరి ఈ చాలా నిరుత్సాహంతో మీరు వెనుకకు వెళ్ళిపోతున్నారేమో, కానీ వెనుకకు వెళ్ళకండి, ప్రార్థించండి. మీరు ప్రార్థించి ముందుకు సాగండి. దేవుడు బలాన్నిచ్చి, ఆయన బలాన్నిచ్చి గొప్ప రీతిలో ప్రతి కార్యాన్ని సఫలము చేయబోతున్నారు. ఆమెన్. ఆగిపోయిన కార్యాలన్నీ సఫలం అవ్వబోతున్నాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా జరగబోతున్నాయి. ధైర్యం వహించండి. ఇంటి పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయా? ఇంటి మరి ఇల్లు కడుతున్నప్పుడు కొన్ని అనవార కారణాల వల్ల మరి చాలా పరిస్థితులు మీకు ఎదురవుతున్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి మీరు నిరుత్సాహపడచ్చు. నా ఇల్లును మంచి కడదామనుకున్నాను కానీ ఇల్లు ఆగిపోయింది. ఏం బాధపడదు, మీరు చేయబోతున్న పనులన్నింటిలో కూడా దేవుడు తోడై ఉండబోతున్నారు. ఆ పనులు, ఆ కార్యాలన్నీ కూడా సఫలం అవ్వబోతున్నాయి. ఆమెన్. ఏ విషయంలో ఆగిపోయి ఉన్నాయో, పెండింగ్గా ఉన్నాయో, అవన్నిటినీ దేవుడు మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు. ఆమెన్. అద్భుతమైన వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం. మరి మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన. ప్రార్థనతో ముందుకు సాగినప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, అద్భుతమైన దేవుడవయ్యా, అద్భుతమైన వాగ్దానము ద్వారా ఉదయకల సమయంలో మరొకసారి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రభా ఇదిగోండి, మీ కార్యాలను సఫలము చేస్తానని మాట్లాడుతున్నావయ్యా. ధైర్యము వహించండి ప్రభా. ఇదిగోండి, బలహీనులుగా కాకుండా మరి మీరు ప్రార్థించండి అని అనేకమైన విషయాలు ఉదయకల సమయంలో మాకు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో వారు ఏదైతే ప్రభా ఇదిగోండి వారి జీవితంలో ఆగిపోయాయో ప్రభా, ఏ విషయంలో నిరుత్సాహపడుతున్నారో, బలహీనులు అవుతున్నారో, సమస్తము చూస్తున్న దేవుడు ప్రతి పనులు కూడా సఫలం అవును గాక. యేసునామంలో అద్భుతం జరిగించండి ప్రభా. గొప్ప కృపను చూపించండి. మీ ప్రత్యేకమైన కృపను ప్రతి ఒక్కరి మీద విడుదల చేస్తూ గొప్ప స్థితిలో ఉంచుతూ నడిపిస్తూ రమ్మని, ఈరోజు తలపెడుతున్న ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి. విజయాన్ని మీరు దయచేయండి.
ఉదయకాల సమయంలో బర్త్డేస్ మ్యారేజ్ డేస్ స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి పట్ల మీ దయ మీ కృప మీ కనికరం మెండుగా విడుదల చేస్తూ మెండైన ఆశీర్వాదాల చేత నింపుతూ నడిపిస్తున్నామని ఏసునామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమెన్.